మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు రాసినటువంటి పాట, నేను రాసిన పాట, అలాగే పాస్టర్ గారు పాడిన పాట. ఆ సహోదరులు పాస్టర్ గారు పాడమని రిక్వెస్ట్ చేస్తున్నారు. రెండు చరణాలు మాత్రమే, దయచేసి ఒక చరణం మాత్రమే దయచేసి పాడవలసిందే కోరుచున్నాను. పరిమళాన్ని వెదజల్లి పూవులా బ్రతకాలి ప్రతి దినము యేసునా, సిలువలోని అర్పించిన అర్పణలా మారాలి ప్రతి మనిషి క్రీస్తులా. పరిమళాన్ని వెదజల్లి పూవులా బ్రతకాలి ప్రతి దినము యేసులా, సిలువలోని అర్పించిన అర్పణలా మారాలి ప్రతి మనిషి క్రీస్తులా. ప్రతి మనిషిని ప్రేమించి పరిమళంగా ఉండుటకై తనను తాను అర్పించుకున్నాడు. క్రైస్తవుడా నీవు కూడా పరిమళంగా ఉండుటకై క్రీస్తులాని నీవు ఉన్నావా, ఆ క్రీస్తులాని నీవు ఉన్నావా. పరిమళాన్ని వెదజల్లే పూవులా బ్రతకాలి ప్రతి దినము యేసులా, సిలువలోని అర్పించిన అర్పణలా మారాలి ప్రతి మనిషి క్రీస్తులా. ఎండలోన ప్రతి పువ్వు మండే కొనది పరిమళాన్ని మరింతగా వెదజల్లుతుంది. ఎండలోన ప్రతి పువ్వు మండే కొనది పరిమళాన్ని మరింతగా వెదజల్లుతుంది. ప్రతి పువ్వు తన బ్రతుకును నీకర్పిస్తుంది, తన కొరకు ఏనాడు బ్రతుక లేకుంది. పువ్వులో ఉన్న త్యాగం మీలో ఉందా, బహుకాలమే బ్రతికినా కనబడుతుందా. క్రైస్తవుడా మీలో కనబడుతుందా పరిమళాన్ని వెదజల్లే పువ్వులా, బ్రతకాలి ప్రతి దినము యేసులా, సిలువలోని అర్పించిన అర్పణలా మారాలి ప్రతి మనిషి క్రీస్తులా. పరలోక మందన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొచ్చినాం తండ్రి. ఇక చివరి రోజు ప్రభువా, మంచి వాతావరణంలో అనేక మంది మీ యొక్క వాక్యము వినిచుండగా తండ్రి, మీ యొక్క మాటలను వినిపించండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఇదిగో వాక్యం వింటున్న వారిలో ఆలోచన పుట్టినట్లు, వాక్యం వినే ప్రతి ఒక్కరిలో మార్పు కలిగినట్లు మీ పరిశుద్ధాత్మని అందరి హృదయాలకు తాకి తండ్రి, మీరు వారిని నడిపించండి ప్రభువ. మాకు వినేవారికి అందరికీ నీ తండ్రి మీరే ఈరోజంతా సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మా అందరు బాగున్నారా? అన్నలు తమ్ముళ్ళు అక్కల చెల్లెళ్ళ అందరు బాగున్నారా? హ్యాపీ, సంతోషంగా ఉన్నారు అందరు? ఒకసారి నవ్వండి అందరు. చాలు చాలు, మనం సంతోషంగా ఉన్నాము చాలు. మన ముఖం మీద చిరునవ్వు ఉందంటే, మనం ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే, దేవుని యొక్క కృప మన మీద ఇంకా మెండుగా ఉన్నాయి. దేవుడు ఎంతో అవకాశం ఇస్తున్నాడు మన జీవితాలు మార్చుకోవడానికి, మన జీవితాలు నిలబడడానికి, మన జీవితంలో ఫలం రావడానికి. దేవుడు ప్రతిరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, ప్రతిరోజు అవకాశం ఇస్తున్నాడు. సరే, ఈ నా శబ్దము, నా గొంతు ఎంతమందికైతే వినబడుతుందో,
కొంతమంది దాక్కుని కూడా వింటారు, తల్లిదండ్రులకు తెలియకుండా వింటారు, పిల్లలకు తెలియకుండా వింటారు. అమ్మా అయ్యా ఇది నీకోసమే, ఈ మాటలు నీకోసమే విను. కొద్దిగా జాగ్రత్తగా వింటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నీ హృదయాన్ని మండిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తాడు. నువ్వు గొప్పగా సమాజంలో తలెత్తుకొని తిరిగేట్లుగా చేస్తాడు. కాబట్టి విను, ఇది నా మాట కాదు అన్న తమ్ముడు అక్క చెల్లి, ఇది నా మాట కాదు దేవుని మాట. నేను చెప్పేది ఏది కూడా నా మాట కాదు, నా సొంత ఆలోచన కాదు, కేవలం దేవుని మాట. దేవుని మాటలను మీ ముందుకు పెట్టడానికి మాత్రమే ఈ యొక్క శరీరం ఇక్కడ నిలబడింది. ఒకవేళ కనుక నా మాటలు మాట్లాడినట్లయితే, ఒకవేళ కనుక నా జీవితంలో జరిగిన సంఘటనలు, నా బుద్ధి, నా జ్ఞానము మీకు మీ ముందు కనుక ఉంచినట్లయితే అది వ్యర్థము సుమా. ఆ మాటల వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు, కేవలము దేవుని మాటల వలనే మీరు మారుతారు, నా మాటల వలన కాదు. కాబట్టి వినండి, నేర్చుకుందాం. మనకు మంచి చెప్పేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అమ్మా ఈ మార్గంలో వెళ్ళదు, ఇది మంచిది కాదు అని చెప్పే వాళ్ళు తక్కువ మంది. ఏం చేయి, అందరు చేస్తున్నారు నువ్వు చెయ్యి, అందరే చేస్తున్నారు నువ్వు చెయ్యి. ఇది నా జీవితం, ఇది నా ఇష్టం, నేనేం చేస్తాను, నువ్వు ఎవరు నన్ను ఆడడానికి, నువ్వు ఎవరు నన్ను ఆడడానికి, నువ్వు నాకు తిండి పెడుతున్నావా అంటారు. నీకు బుద్ధి చెప్పేవాడు దేవుడు, ఆ మాటలు వినే బాధ్యత నీకు నాకుంది. ప్రజవిన ప్రకారానికి నువ్వు ఊరికే రాలేదు ఇక్కడికి, నీ ఇష్టం జరిగించడానికి నువ్వు ఇక్కడికి రాలేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వినాలి, చెవిని ఇక్కడ పెట్టాలి. కాబట్టి ఈరోజు సందేశంలోకి మనం వెళ్దాం, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వెళ్దాం. నిన్న మనము కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఒకసారి ఒక రెండు నిమిషాలు నిన్న జరిగినటువంటి సన్నివేశంలోకి వెళ్ళి మనం ఈరోజు సన్నివేశంలోకి వెళదాము, ఈరోజు విషయాల్లోకి వెళ్దాము. నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, నిన్న చీకటిలో నడుస్తారు అందరూ, పాపంలో పాపంలో పాపంలోనే ఉంటారు, బయటికి రారు. వెలుగు వారి మీద ప్రకాశించాలని చూస్తూ ఉంటుంది ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ప్రజలు పాపముతో కొవ్వెక్కి, పాపముతో నిండిపోయి, ఈ లోక పాపాలకు బానిసలైపోయి వెలుగును దూరం చేసుకుంటున్నారు. మాకు వెలుగు అవసరం లేదు, మాకు పాపమే కావాలి, పాపములోనే సుఖము సర్వము ఉంది కాబట్టి మా జీవితాల్లో పాపమే కావాలనుకున్నప్పుడు దేవుడు వెలుగుగా రావాలనుకున్నాడు, వచ్చాడు. కానీ ఆ చీకటి వెలుగు దగ్గరికి రావట్లేదు, వెలుగును అసహించుకుంటుంది. అందుకని దేవుడే పరలోకం నుంచి దిగొచ్చాడు. ఎందుకనంటే నువ్వు వెలుగు దగ్గరికి రావట్లేదు కాబట్టి. నీకోసం సుమా, నిన్ను ప్రేమించి సుమా, నిన్ను కాపాడడానికి సుమా, నీ బ్రతుకు నిలబెట్టడానికి సుమా అర్థం చేసుకోవాలి. అందుకే తానే దేవుడైన తానే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, ఆ వెలుగును నీకు పంచడానికి వచ్చాడు. నువ్వు అర్థం చేసుకుంటావేమో, నువ్వు కనీసము వెలుగులోకి వస్తావేమో, నిన్ను ఒక మంచి స్త్రీగా, నిన్ను ఒక మంచి పురుషునిగా, నిన్ను ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా నిలబెట్టాలి, ధైర్యంగా గర్వంగా నిలబడాలని దేవుడు అనుకున్నాడు. కానీ నువ్వు త్రోసి వేస్తున్నావు, అతన్ని వెనక గెంటి వేస్తున్నావు. అయినా దేవుడు ఊరుకోలేదు, తానే నీ దగ్గరికి వచ్చాడు. శరీరధారిగా ఇటువంటి పాపము చేయకుండా తన వెలుగును నీకు అంటివ్వాలని నీ దగ్గరికి వచ్చాడు. అది మనం చూసుకున్నాం ఇక్కడికి.
ఆ ప్రేమ ఎంతో గొప్పది, ఆ ప్రేమను నమ్మాలి, ఆ ప్రేమను నమ్మిన నీవు నేను మారాలి, ఆ నిజమైనటువంటి ప్రేమను అనేక మందికి పంచాలి. ఎందుకంటే ఈ లోకంలో డబ్బు ఉంది, సుఖం ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, అంధకారం ఉంది. ఈ రోజులో తల్లి కాని, పిల్ల కాని, తండ్రి కాని, కొడుకు కాని, గురువులకు కాని, పిల్లలకు కాని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కరువైనది, లేనిది, దొరకనిది, ఎక్కడ అమ్మనిది, ఏదైనా ఉందని అది కేవలము ప్రేమ. దొంగ ప్రేమ కాదు సుమా, అది నిజమైనటువంటి ప్రేమ. స్వార్థం లేని ప్రేమ, ఒక జీవితాన్ని నిలబెట్టి కట్టేటువంటి ప్రేమ. ఆ ప్రేమే నీ దగ్గరికి వచ్చింది, నిన్ను ప్రేమించింది, నిన్ను నిలబెట్టింది, నీ జీవితాన్ని బాగు చేసింది. అయితే ఆ ప్రేమను నిన్ను పంచమన్నాడు. నీ దగ్గర పెట్టుకోవద్దు, పంచుదాన్ని. నువ్వు డబ్బులు లేదు, నువ్వు ఇంకేదో నీ నీ సర్వాన్ని పెట్ట పెట్టుకోవద్దు, కానీ ప్రేమను మాత్రం ఇవ్వు చాలు. ఒక్క ప్రేమను మాత్రం పంచు చాలు. ఎంతో మంది నరక అంచెల్లో ఉన్నారు, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవాలని సిద్ధపడుతున్నారు, ఎంతో మంది కుంగిపోతూ కృషించిపోతూ నశించిపోతూ నా బ్రతకెందుకు, నేను ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతే నాకు సాధన చరణం అనుకున్నటువంటి ఎంతో మంది యవనస్తులు, తల్లులు, తండ్రులు ఉన్నారు. వారికి నీలాంటి వారి ప్రేమ కావాలి అని దేవుడు చెప్పాడు. ఆ ప్రేమను పంచే ప్రయత్నంలో నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు, క్రైస్తవుడు అనేది కాదు. పంచాలి అని నిన్నటి వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఇంకా మరిన్ని కొన్ని విషయాలు నేర్చుకుందాం, తర్వాత ముగించుకుందాం. అయితే నేను ఈరోజు మాట్లాడడానికంటే ముందు ఒక చిన్న డైలాగ్ చెప్తాను ఇంగ్లీష్లో. ఎంతమంది వచ్చి ఇంగ్లీష్కి, ఎంతమంది వచ్చి ఇంగ్లీష్, అందరికీ వచ్చా ఇంగ్లీష్? అవార్డు మరి అందరికీ వచ్చి ఇంగ్లీష్ అంతే కదా. అవార్డు అమ్మా తల్లి, అవార్డు చెప్పాలి, అవార్డు మీ అందరికి ఇంగ్లీష్ వచ్చు, వెరీ గుడ్. ఒక డైలాగ్ చెప్తాను ఇంగ్లీష్ లో, అర్థమైందా లేదా చెప్పాలి. మై సిన్ ఈజ్ గ్రేటర్ బట్ మై జీసస్ లవ్ ఈజ్ గ్రేటెస్ట్. అర్థమైందా, అర్థమైనా చేయాలండి. మై సిన్ ఈజ్ గ్రేటర్ బట్ మై జీసస్ లవ్ ఈజ్ గ్రేటెస్ట్. చెప్పనా తెలుగులో, చెప్పరా? నేను గొప్ప పాపంలో ఉన్నాను, నా పాపం చాలా గొప్పది. అదేమన్నా గర్వ కారణమా చెప్పడానికి, దౌర్భాగ్యం కాకపోతే. నేను పాపం చేస్తున్నాను, నా పాపం చాలా గొప్పది అని చెప్పడానికి గర్వ కారణం కాదు. ఇంతటి ఘోరమైనటువంటి పాపం కలిగినటువంటి ప్రతి మనుషుడు గొప్ప పాపంతో బంది అయిపోతే నా యేసు ప్రేమ అత్యంతమైనటువంటి గొప్పది కాబట్టే ఈ పాపాన్ని బద్దలు కొట్టలేదు. ఈరోజు అనేక మంది జీవితంలో పాపం గొప్పగా వెళుతుంది. నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్, నీకు ఎంతమంది ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్, నువ్వు ఎంతమందితో ఆడుకున్నావు నీ జీవితంలో, నువ్వు ఎంతమందిని బాధ తీసావు, నువ్వు ఎన్ని సిగరెట్లు తాగావురా, నువ్వు మొగ్గడివే కదా చెప్పు, ఎన్ని గ్లాసులు దించకూడదు ఆగుతావు చెప్పు, నువ్వు మొగడి అయితే చెప్పరా, నువ్వు మొగడి అయితే బాటిల్ దించకుండా తాగరా. గొప్పది పాపం అనేది, గొప్పది గొప్పగా వెళ్తుంది. నువ్వు ఎంతమందితో తిరుగుతున్నావు చెప్పు, నాకు ఇద్దరు, నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్, నీది కేవలం ఇద్దరే నాకు ముగ్గురు, నువ్వు ఎన్ని సిగరెట్లు తాగదు, నేను ప్యాకెట్ తాగుతా ఒక్క ప్యాకెట్, నువ్వు ఒక ప్యాకెట్ తాగుతా, నువ్వు రెండు తాగుతరా, రెండు ప్యాకెట్లు దమ్మున్న వాడు అయితే మూడు తాగాలి, ఇలాగే కదా రెచ్చగొట్టేది, ఇలాగే కదా ఏమనస్తులు రెచ్చగొట్టేది, ఇలాగే కదా స్నేహితులు రెచ్చగొట్టేది,
దీనికి దీనికి లింక్ కట్టాలో అర్థం కావట్లే. పాపానికి పోటీ ఏంటండి? పాపాన్ని గొప్ప చేయాలంటండి, ఈ పాపాన్ని జయించాలంటే, ఈ పాపాన్ని తొక్కివేయాలంటే, ఈ పాపాన్ని అణిచివేయాలంటే ఆ ప్రేమ ఎంత మహా గొప్పదై ఉండాలి. సిగ్గు విడిచి, బుద్ధి విడిచి ఏ తల్లితోనైనా ఏ కూతురు అని చెబుతుందా, అమ్మా నేను ముగ్గురితో తిరుగుతున్నాను అంటే, ఇంకో కూతురు వచ్చే మమ్మీ నేను నలుగురితో తిరుగుతున్నాను అంటే ఎలా ఉంటుంది ఆ తల్లికి? నేను 3 బిస్కెట్లు తిన్నా, నేను 4 బిస్కెట్లు తిన్నా, నేను 4 ఐస్ క్రీమ్లు తిన్నా అని చెప్పడం ఈజీ అదేమన్నా? ఓ దౌర్భాగ్యరాలా, నువ్వింది ముగ్గురితో నలుగురితో అని గొప్పగా చెప్పుకుంటారో అది పాపం. అది పాపంతో చెలగాలంటే ఏంటి నీకు? అదేమన్నా నేను ఏదో 4 ఇళ్ళు కట్టినా, 3 ఇళ్ళు కట్టినా, లేకపోతే నేను 4 బండరాయి పోసినా, 3 బండరాయి పోసినా గొప్పదా అదేమన్నా? లేదు కదా. పాపాన్ని నువ్వు గొప్ప చెప్పడం ఏంటి? ఇంతటి పరిస్థితులు మనకి ఎందుకు వచ్చాయి? లోకం ఎట్లయిపోతుంది? పొద్దున్నే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఫ్రెండ్స్ తో మాట్లాడితే ఎప్పుడు ఇదే చెండాలం, ఇదే దౌర్భాగ్యం, ఇదే పాపము. మనిషి హృదయాల్లో పాపం 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 వెళ్తున్నప్పుడు, ఆ పాపమే 24 గంటల్లో అది తగులుతున్నప్పుడు, ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఏ మూలలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ చిన్న గదిలో చూసినా, ఎక్కడ లైట్ లేదో అక్కడ ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు నిలబడుతున్నారు. తండ్రితోనే అబద్ధాలు చెప్పి బయటకు పోయేస్తా, ఫ్రెండ్ దగ్గర పోయేస్తా, పట్టుకొనొస్తాని అబద్ధాలు చెప్పి అక్రమంగా అనేకమైనటువంటి తప్పుదాం తొక్కుతున్నారు ఈరోజు యువత. ఎక్కడైతే సిగ్గుపడాలో, ఎక్కడైతే తల ఉంచుకోవాలో, ఎక్కడైతే బాధపడాలో అక్కడ సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు. ఈరోజు క్రైస్తవుల పిల్లలు కూడా సినిమా పాటలకు డాన్స్ చేసుకుంటా, రీల్స్ చేసుకుంటా, స్టేటస్ లో పెట్టుకుంటా, ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నారు. సిగ్గుందా మనకు? ఎంతమంది ఉన్నారు అలాగా? ఎంతమంది ఉన్నారు? ఎక్కడైతే మనము నీచంగా భావించాలో, ఎక్కడైతే మనము అవమానంగా భావించాలో అక్కడ గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ గొప్ప పాపాన్ని కూడా తొక్కివేయాలి, అణిచివేయాలి, బోధించాలి అంటే క్రీస్తు గొప్ప ప్రేమ, గొప్పదైన ప్రేమ, అతి గొప్పదైన ప్రేమ, ఆ ప్రేమ ఈ భూలోకానికి రావడం వలనే ఈ పాపాన్ని చిదివేసింది, ఈ పాపాన్ని తొక్కివేసింది, ఈ పాపాన్ని నెట్టివేసింది బయటికి. అందుకని ఈరోజు కూర్చున్నటువంటి చాలా మంది పరిశుద్ధంగా బ్రతుకుచున్నారు నాకు తెలుసు. మీరు భార్యల్ని భర్తల్ని మోసం చేయరు నాకు తెలుసు. ఎందుకంటే వాక్యము, దేవుని యొక్క వాక్యము, క్రీస్తు యొక్క వాక్యము నిన్ను నిలబడజేస్తుంది, నిన్ను మోసం చేయలేదు, నేను అక్రమంగా అందంగా లంచాలు తీసుకోలేదు, మోసం చేసి బుద్ధి లేకుండా దుంగతనంగా అన్యాయంగా ఒకరి దగ్గర ఏది ఆశించదు. ఆ ప్రేమనే పరిశుద్ధుడిగా చేస్తుంది. అందుకే అన్నాను అది అత్యంత గొప్ప ప్రేమ. ఇది గొప్ప పాపమైతే, ఇది గొప్ప పాపమైతే అది మరి అత్యంతమైనటువంటి గొప్ప ప్రేమ. ఆ గొప్ప ప్రేమే మనందరికీ మంచి జీవితాలను తీసుకొచ్చి పెట్టింది. ఈరోజు మరిన్ని విషయాలు, ఎంతమంది అయితే ఇదే ప్రేమ లేకుండా ఈరోజు 4 గోడల మధ్యలో ఉంటున్నారో వారికి మనము దేవుని యొక్క మాటలను పంచాలి, దేవుని యొక్క మాటలను వారి యొక్క తీసుకుని పోవాలి, క్రీస్తును పరిచయం చేయాలి. ఎందుకనంటే నీవు చెబితేనో, నీవు చెబితే ఒక అయ్యగారు వచ్చి చెబితే, లేకపోతే ఒక డాక్టర్ వచ్చి చెబితే, ఒక లాయర్ వచ్చి చెబితే మనిషి మారడు. కేవలము నిన్ను కన్నవాడే, నిన్ను పెంచిన వాడే, నిన్ను తయారు చేసిన వాడే, నీ కొరకు ప్రకృతి పెట్టిన వాడే, ప్రతి దాన్ని ఉంచిన వాడే నీ బ్రతుకును మార్చగలగాలి, నీ బ్రతుకును నిలబెట్టగలగాలి, నీ జీవితాన్ని కట్టగలగాలి. ఆ మాటలే దేవుని మాటలు, దేవుని యొక్క ప్రేమ. ఆ దేవుని మాట విన్నా కూడా మారలేకపోతే ప్రపంచంలో నిన్ను ఇంకా ఎవ్వరు మార్చలేరు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం మనం, సాతానుకు సన్నిహితులమై ఫ్రెండ్ అయిపోతాం, చివరికి కొట్టుకొని పోతాం గాలిలో అలాగా. కాబట్టి ఇంకా మనము
విందు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ఇంకా నీ జీవితము పాపంలో నడుస్తుందా? ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నీ ఉన్నావా? యేసుక్రీస్తు నాకు కావాలి, ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమలో ఏ కలవశం లేదు, ఆయన ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు అర్థం చేసుకున్నావా? కానీ నీకు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని అర్థం కావట్లేదా? ఇది నీకోసమే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు స్వయంగా. ఇది నీకోసమే తల్లి, నీకోసమే అక్క, నీకోసమే అన్న. వినండి, నిన్ను నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎవరు, నీ పక్కింటి వాళ్ళు ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు అర్థం చేసుకున్నాడు, దేవుడు నీకు మంచి బ్రతుకుని ఇస్తాడు. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చూద్దాము. మనము యోహాను మొదటి పత్రిక 1:9 తొందరగా తీసేయాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:9 అమ్మ జాగ్రత్త వినాలి అందరూ. మన పాపములను మనము ఒప్పుకోలేడగా ఆయన నమ్మదగిన వారును నీతి మంతులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడం. జాగ్రత్త వినాలి ఇక్కడ. నువ్వు ఇంకా పాపంలో బ్రతుకుచున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ క్రైస్తవైనా సరే, నువ్వు హిందూ అయినా సరే, నువ్వు ముస్లిం అయినా సరే, నీకు ఏ మతం అయినా సరే, నీకు ఇది ఏ కోణం అయినా సరే, నీ ఏ జాతి అయినా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, నీకు అర్థం కావట్లేదా పాపంలో ఉన్నావా? అయితే ఇది నీకోసమే. విను, జాగ్రత్తగా విను తల్లి, తండ్రి వినమ్మా. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల నువ్వేం చేయాలంట? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో. నా దగ్గర కాదు, దయచేసి తప్పు అర్థం చేసుకోద్దామా, నాతో చెప్పదు మీ యొక్క పాపాలు, లేకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళి చెప్పదు పాపాలు. ఏంటి ఒప్పుకోవాలంటున్నాడు? ఆయన 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 దగ్గర నువ్వు ఒప్పుకుంటే ఆయన, అప్పుడు ఆయన ఎవరట? ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎవరి దగ్గర చెప్పాడు? అక్క ఇట్లా 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 నీకేం చేసేదో మా ఆయన నేను ఒక మాట ఉన్నాడు అందుకే నేను కొట్టిన. ఆమె ఊరు మొత్తం చెప్తుంది. మీ ఆయన ఏదో అన్నాడు, మీ ఆయన నువ్వు బుద్ధిన వాడుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నీవు మనసులో ఉన్న మాట ఎక్కడ చెప్పాలో అర్థం కాక పట్టింటామని పిలిచి, అక్క అక్క ఒక మాట ఏంట్రా? అయ్యిందమ్మా, నిన్న మా ఆయన ఎక్కువ చేసిండే రైట్, ఒక గుద్దు గుద్దిన. ఆమె ఊరు మొత్తం చెప్పింది. ఎంతమంది చెప్పింది? ఎంతమంది చెప్పింది? ఊరు మొత్తం చెప్పింది. పరుగు పోయిందా? ఇంట్లో ఉన్న పరుగు మొత్తం తీసుకోపోయి ఎక్కడ పెట్టినావు? పక్కింటావు అన్నట్లో పెట్టినావు. ఆ నోరుకుంటుందా? అందరి పోయి చెప్పింది. కానీ ఈయన ఎవరు తెలుసా? ఈయన నమ్మదగిన వాడు. ఈయనవరు నమ్మదగిన వాడు. ఈయన ఎవరికి చెప్పడు? నీ పాపాలు ఎవరికి చెప్పడు? నీ అక్క నాలు ఎవరికి చెప్పడు? నీ నాలుగు గోడల మధ్యలో నువ్వు డోర్లు వేసుకొని, డోర్లు లాగేసుకొని నువ్వు చేసినటువంటి రాష్ట్రమైనటువంటి ప్రతి నీచమైన చెండలమైన పాపాన్ని అందరికి చెప్పాయన. నిన్ను నిలబెట్టాలి, నిన్ను రక్షించాలి, నిన్ను కట్టబెట్టాలి, నీ జీవితాన్ని ఒక మంచి కట్టడగా కట్టబెట్టాలని ఆయన నమ్మదగిన వాడు. ఎవరికి చెప్పడాయన? అంతేకాదు, ఆయన ఎవరికి చెప్పకపోయినా కాదు, ఆయన ఏం చేస్తాడు? ఆయన నీతిమంతుడు. ఆయన ఆయన నీతిమంతుడు దొంగ కాదు సుమా. నీ దగ్గర దోచేసుకోవడానికి ఇదిగో నువ్వు తప్ప చేసావాదా, నాకు ఇంత డబ్బులు, ఇంత డబ్బులు. ఈరోజు నువ్వు హెల్మెట్ లేకుండా బయటది కనబడ్డావు, దొరికావనుకో కథ. లైసెన్స్ లేకుండా నువ్వు బయట కనబడ్డావు, దొరికావనుకో కొట్టో, కొట్టం బా, కొట్టు. ఎంత కొట్టు? 500 కొట్టు. ఏం చేస్తావు? ఏం చేస్తారండి 500? ఏం చేస్తారు 500? గోపై గవర్నమెంట్ కడతారా? చాలా మంది కట్టారు, జోలు పెట్టుకుంటారు. ఆయన నీతిమంతుడు, నీతో భేదాలు కాదు. నువ్వు చేసిన తప్పుకు ఆయన పరిహారం చెల్లిస్తాడు. ఆల్రెడీ తన రక్తమే పరిహారం, అతనికి లంచాలు అవసరం లేదు. ఆ దేవునికి లంచాలు అవసరం లేదు. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే
మన పాపములను క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడండి. అమ్మా ఇక్కడ నుంచి నువ్వు ఆ తప్పులు చేయదు చాలు అంతే. ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళదు. అటు వెళ్తున్నావా? ఆ దారిలో పోతున్నావా? అందమైన అమ్మాయిని నిన్ను ఆకర్షిస్తుందా? అందమైన అబ్బాయిని ఆకర్షిస్తున్నావా? పాపం చేస్తున్నావా? ఇక చాలు, ఇక్కడ నుంచి పోవద్దా మా దారిలో. అది నరకపు దారి వెళ్తున్నా. ఆ దారి అస్సలు ఉంది నాయన. నీ మనసు నిన్ను ప్రేరేపించచ్చు, నీ స్నేహితుడు నిన్ను ప్రేరేపించచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు నేను మీ మనసులో అనేకమైన చెడ్డ ఆలోచన పుట్టచ్చు. కానీ వద్దు తల్లి, వద్దమ్మా, ఆల్రెడీ చేసింది చేసేసావు, అయిపోయింది అయిపోయింది, ఇంకా వద్దు, ఇంకా వద్దు. నీ పాపములు ఈ రోజు నుంచి క్షమించబడ్డాయి. నువ్వు మారిపోవాలి. నువ్వు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇక నుంచి నీవు సమస్త ప్రతి దుర్నీతి నుండి, ప్రతి చెడ్డ క్రియ నుండి నీవు పవిత్రురాలైపోతావు, పవిత్రురాలు అయిపోతావు. కాకపోతే నీవు ఒప్పుకోవాలి. ఇంకొక వచనం చూసుకుందాం. ఇంకొక వచనం రోమీయులకు రాసిన పత్రిక 10:9 తొందరగా. రోమీయులకు రాసిన పత్రిక అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నిన్ను దేవుడు మృతుల నుండి లేపడని నీ హృదయం ముందు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. నీకు అలా కుదరట్లేదు, ఇలా చెప్పాలనుకుంటున్నావా? ఇలా కూడా చెప్పొచ్చు, తండ్రి ఇదిగో నీవే దేవుడు అని క్రీస్తే ప్రభు అని నమ్మితే ఆయనను క్షమిస్తాడు, ఆయన విడువడు, ఆయన పట్టుకుంటాడు. నువ్వు చేయాల్సిందంతా ఒకటే, ఇక్కడ నుంచి ఇదిగో నీ పాపములు ఉండను చాలు, నా జీవితము నా కంపు జీవితం ఇక చాలు, నేను అనేకమైన దరుబాటు పనులు చేశాను, ఇక్కడ నుంచి నేను చేయను అని నీ హృదయంలో ఒప్పుకో. అప్పుడేమైతే తెలుసా, నువ్వు ఒప్పుకున్నప్పుడు ఏమైతే తెలుసా, ఒకవేళ నీ తల్లి తండ్రి నీకు అన్న తప్పుడు ఒకవేళ నేను పట్టించుకోవట్లేమో అనుకుంటున్నావేమో, నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు దేవుని అంగీకరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చూద్దాం, తీయండి. 1:12 నిన్ను పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నా కానీ నా తల్లి నా తండ్రి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా భార్య నా భర్త నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంకా నన్ను అదే పాప ఊరిలో ఉండాలనుకుంటున్నారు, నాతో వ్యాపారం చేయాలనుకుంటున్నారు, నన్ను ఎప్పుడు దోషించాలనుకుంటున్నారా? నేను అనుకుంటున్నావా? నాకు ఎవరు లేదు ఈ లోకంలో, నేను ఎలా బ్రతకాలి, ఎవరితో నాకు గోడి చెప్పుకోవాలి, నాకు ఎవరున్నారు? అందరు ఉన్నా ఏమి లేని వారినై ఉన్నాను. వారి ఆలోచనలన్నీ పాప ఆలోచనలు, నా ఆలోచనలన్నీ వేరే, ఎందుకంటే నేను క్రీస్తు అడుగుజాడల్లోకి వచ్చాను అని అనుకుంటున్నావా? చూద్దాం ఈ వచనం, చూద్దాం 1:12 ఈ వరుస వార్త 1:12 తను ఎందరు అంగీకరించో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలు. అధికారం వచ్చేసింది ఇక్కడికి. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకొని నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి, ఇక్కడి నుంచి నేను పాపం చేయాలనుకున్నప్పుడు సంఘంలో సమాజంలో ఇంట్లో నిన్ను కాపాడేవాడు, నిన్ను నమ్మేవాడు, నిన్ను నీకు ఆదరణగా ఉండేవాడు ఎవరు లేకపోతే ఇదిగో నీకు ఒక అధికారం ఇస్తున్నాడు దేవుడు. అది ఎటువంటి అధికారం తెలుసా? ఏంటి ఎటువంటి అధికారం? అది తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇక్కడ నుంచి నువ్వు ఏమనుకోవాలి? నిన్ను ఇక్కడ 9 మాసాలు మోసిన తల్లి నీ ద్వారా వ్యాపారం చేయాలనుకుంటే, ఆ తల్లి నిన్ను చెడ్డ మార్గంలో నడిపించాలనుకుంటే, ఆ తండ్రి నీ చదువును నిన్ను నీ భవిష్యత్తును పట్టించుకోకుండా తాగుబోతాయి తిరుగుబోతాయి తిరుగుతుంటే ఇదిగో దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు నీకు. ఏంటి అవకాశము? నువ్వు డైరెక్ట్ గా దేవుని కుమారుని కుమార్తె అయిపోతావు. ఎంత గొప్ప భాగ్యం అండి.
నీ పాపము దీని నుండి నీ పాపము జీవితం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ దేవుడు తన సొంత కుమారునిగా కుమార్తెగా నిన్ను చేర్చుకుంటున్నాడు. ఇక్కడ నుంచి నీకు ఎవరు అవసరం లేకపోయినా ఎవరు ఉన్నా లేకున్నా నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకుండా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఎందుకనంటే యు ఆర్ బికమ్ ఎ సన్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్ డైరెక్ట్లీ. దేవునికి కుమార్తెగా కుమారునిగా డైరెక్ట్ గా ఆయనతో సంబంధం పెట్టుకుంటావు. అతను ఇక నుంచి నిన్ను కాపాడతాడు, నిన్ను నిలబెడతాడు. అంతటి అధికారం ఇచ్చాడు దేవుడు, అంతటి అధికారం ఇచ్చాడు. ఈ రోజుల్లో చాలా మంది ఒకవైపులో అనుకుంటారు, ఎవరు ఒప్పుకోవాలి, ఎందుకు ఒప్పుకోవాలి, నాకు అవసరం లేదండి. కొంతమంది మూర్ఖులు ఉంటారు, నా ఇష్టం ఉన్నంత వరకు ఉంటా, చచ్చిపోతా, తర్వాత ఏం జరిగేది ఎవరికి తెలుసు, నువ్వు వెళ్ళేవన్నా చూసి వచ్చావా, చూపి నరకం ఉందని చూపి స్వర్గం ఉందని చూపి, నీ శరీరంలో గుండెకాయ ఉందని చూపి, నీ శరీరం ఉందా లబ్డబ్ అని కొట్టుకుంటుందా, అది తీసిపోయి నాకు కనబడట్లే, గుంజు బయటికి లాగు బయటికి. కొన్ని కనబడవు, కొన్ని అర్థం కావు, తెలుసుకోవాలి. అందుకే ఇచ్చారు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి నిజమైనటువంటి సత్యమైనటువంటి గ్రంథం ఇది. కానీ ఇంకా అనేక మంది మూర్ఖులు ఉన్నారు, మీ ఒప్పుకో పాపాలు. ఇందాక మనము ఒప్పుకున్న వారి గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు కొంతమంది మూర్ఖుల గురించి. కొంతమంది పాప భీతిలో సుఖంగా సంతోషంగా నాకు పాపమే కావాలి, దేవుడు అవసరం లేదనుకునే వారి గురించి ఇప్పుడు మనం చూద్దాం కొన్ని మాటలు. ఎందుకంటే నువ్వే రావాలి నా దగ్గరికి డైరెక్ట్ గా, నువ్వే రావాలి, నువ్వే నన్ను కాపాడాలంటారు. కొన్నిసార్లు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ రావాలంటారు కొంతమంది. ఈ వాడల్లో మురికి గుంటల్లో లేకపోతే రోడ్ల విషయంలో చీఫ్ మినిస్టర్ గారు రావాలి, ఇక్కడికి మా సమస్యలు నేరుగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అంటారు. చూసారు ఎవరన్నా ర్యాలీలో కొంతమంది చూసారు ఎవరన్నా, మేము చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడికి రావాలి డిమాండ్, ఆయనకి ఎంతమంది ఉంటుంది, ఆయన ఎంతమంది ఉంటాడు, ఈ రాష్ట్రంలో 4-5 కోట్ల మంది ఉంటే ఎంతమంది దగ్గర పోయి ఆయన డైరెక్ట్ గా ఉంటాడు. అందుకే కదా ఎంపీలు, ఎమ్మెల్యేలు, వార్డు మెంబర్లు, మేయర్లు ఇంకా పెట్టుకొని ఉంటారు కదా చాలా మందిని. లేదు నేను డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా సీఎం గారు ఇక్కడికి వచ్చి చేయాలంటే నీకు పని ఉందా లేదా, నీకు మురికి వాడల్లో మురికి ఉంది అంటే క్లీన్ చేయాలంటే ఎవరిని పంపేదో వాళ్ళు పంపిస్తే వచ్చేస్తారు, దానికి చీఫ్ మినిస్టర్ అవసరం లేదు కదా. రోడ్లు బాగాలేకపోతే కాంట్రాక్ట్ టూరిస్ట్ రోడ్లు వేస్తారు, దానికి డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ రావాల్సిన అవసరం లేదు కదా, అవునా కదా. లేదు నేను నేరుగా రావాలంటాడు, నేను వస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటారు. అలాంటి కొంతమంది మురుకులు కూడా ఉంటారు, మరి అలాంటి వాళ్ళ సంగతి ఏంటి, ఉండగా అలాంటి వాళ్ళు ఉంటారండి నాయన పిల్లలు. మనిషి చాలా ఘోరమైనటువంటి పాపి, చాలా దారుణమైనటువంటి మనిషి. నువ్వు కాలుకేస్తే చేకెత్తాడు, చేకెత్తే కాలుకేస్తాడు, అది తిప్పితే ఇటు తిప్పుతాడు, ఇటు తిప్పితే అటు తిప్పుతాడు. ఎందుకు తెలుసా, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దాని మంచి కొరకు వాడాడు, మంచి కొరకు వాడాడు. దాన్ని బ్యాంకుకి ఎటు నుంచి కన్నా వేస్తే డబ్బులు తగ్గడం చేయొచ్చు అని చూస్తాడు. కష్టపడి పని చేద్దామా, అబ్బే ఎవడు చేస్తాడు, పొద్దున్నే 5 గంటలకు లేవాలి, రెడీ కావాలి, పనికి పోవాలి, పొద్దున్నే సాయంత్రం కష్టపడాలి, వచ్చే 500 రూపాయలు నెలకు వచ్చేది 15,000, వాడి చూడు వాడికి లక్ష వస్తున్నాయి అంటాడు. ఉట్టికి వస్తాయి 1,00,000, వాడు కూర్చొని తిని పడుకుంటాయి 1,00,000 రూపాయలు, ఎంత కష్టపడుతూ వస్తాయి. కానీ నాకు ఊరికి రావాలి, అప్పనంగా రావాలి కాబట్టి బ్యాంకుకి ఏ రకంగా కన్నా వేయాలి, ఎన్ని గంటలకు పోవాలి, ఎవరిని కలుపుకోవాలి, ఎటువంటి సుత్తులు తీసుకొని పోవాలి, ఎటువంటి డ్రిల్ తీసుకొని పోవాలి, దాన్ని ఎట్లా పడగొట్టాలి, చివరికి దొరికేస్తాడు. అవునా కదా, డబ్బు తీసుకొని బయటకు పోయేలాపే పోలీసులు వస్తారు, పట్టుకుంటారు, బొక్కలు వేస్తారు, తర్వాత జైల్లో చింపకూడదు. ఇష్టపడ్డప్పుడే ఖచ్చితంగా తినగలరు, అంటే మనిషి యొక్క నైస్ ఏమంటారంటే అప్పనంగా ఏదో. ఈరోజు ఆన్లైన్ లో వాట్సాప్ లో చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, ఫేస్బుక్ లలో, ఆన్లైన్ లో, గూగుల్లో, వాట్సాప్ లో చాలా మంది దొంగ మెసేజ్ పెడుతున్నారు, నమ్మద్దు.
మీరు గూగుల్ లో పోయి క్లిక్ చేస్తే చాలు మీకు 50 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వస్తాయి, 150 రూపాయలు అంటారు తెలుసా. మీరు ఏ లేదు ఆర్ట్స్ చూస్తే మీకు డబ్బులు ఇస్తా అంటారు టెలిగ్రామ్ లో వాట్సాప్ లో. అన్ని అన్ని మోసకరమైనటువంటి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అమ్మా ఓటీపీ వచ్చింది చెప్పు అంటాడు. ఎందుకు ఓటీపీ అంటే మీకు బ్యాంకు లోన్ ఇస్తారంటాడు. అబద్ధం, నీ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది చెప్పు, నీ కార్డు కొత్త కార్డు తెప్పిస్తా ఓటీపీ చెప్పు అన్నాడు. ఆ ఓటీపీ చెప్తాను 5 వేలు ఫటాష్. చాలా జాగ్రత్త, ఎందుకంటే మనిషి యొక్క నైజం, మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క బుద్ధి భయంకరమైనది, భయంకరమైనటువంటి చండాలమైనది. అందుకనే ఏ రకంగా అయినా సరే దేవుడి నుంచి దూరం అయిపోవాలి. దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు నాకు ఎటువంటి క్షమాపణ అవసరం లేదు, నేను ఎవరిని ఒప్పుకోనంటారు, అసలు దేవుడే లేదంటారు ఒక మాట అయితే ఊర్రి ఊర్రి ఏంది నాయన పొద్దు నుంచి సాయంత్రం వాకా ఇంత కష్టపడి ఇంత స్టేజీలు వేసి ఈ యొక్క వ్యాన్ని వేరే స్థితిలాగా తయారు చేసి దీనికి అలంకరించి ఇక్కడ ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టి డెక్కులు పెట్టి అన్ని చేసి ఇంత కష్టపడితే దేవుడే లేడు అనేసి ఒకటే మాట. నువ్వు ఎట్లా వచ్చావు నాయన అంటే అట్టే వచ్చా అంతే, ఎక్కువ మాట్లాడదు. నేను అమ్మనుకో ఊరికే నా ముందుకు వచ్చి ఊరికే దేవుడు దేవుడు అంటున్నావు. ఇట్టే వచ్చానయ్యా, ఇల్లు ఎట్ట వచ్చింది, ఆ ఇల్లు కట్టుకున్నావు, నువ్వు ఎట్ట వచ్చా, అట్టే వచ్చినా, మీ కళ్ళు ఇచ్చారు అట్టే వచ్చినాయి, మీ సైకిల్ ఎవరు కొనిచ్చారమ్మా, సైకిల్ ఎవరు పెట్టారమ్మా అంటే అది మా నాయుడు కొనిచ్చాడు, మరి ఆకాశంలో నక్షత్రాలు అట్టే వచ్చినాయండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టారు నాయన, ఇంత మంచి బ్రాండ్ ఎల్జీ బ్రాండ్, ఆ అది మా డాడీ కట్టంగా ఇచ్చారమ్మా. మరి ఈ వరదలు ఈ నదులు ఎలా పారుతున్నాయి, సముద్రం నీళ్ళ అట్లా వచ్చినాయి అంటే ఎక్కువ మాట్లాడదు అంటే అర్థమైన క్వశ్చన్ ఎత్తున్నావు. దేవుడు ఎక్కడ ఉన్న తర్వాత ఏందమ్మా అయ్యాన్ని అవి అట్టే ఎత్తాయి. నీ నువ్వు వేసుకున్నటువంటి చొక్కా ఎంత బాగుంది కదా, ఎవరు కుట్టారు, ఆ ఎవరు కుడతారు, మంచి టైలరు 5 రూపాయలు ఇచ్చి కుట్టించుకున్నాను. మరి జామ చెట్టుకి జామకాయలు ఎలా వస్తున్నాయి అమ్మా, అవి అట్లా వస్తాయి అంతే ఇంక మాట్లాడదు. ఈ ప్రకృతిలో ఉన్నాయని ఉట్టి అట్లా వచ్చి ఊడిపడ్డాయి, ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి నక్షత్రం అట్లా ఊడిపోయింది. నీకోసం భూమి ఊరికే తిరుగుతుంది, అలా ఊరికే టైం పాస్ తిరుగుతుంది అంతే. నీ నువ్వు పెట్టుకున్న కాటిక బొల్ ఏమంటారు దాన్ని, కాటిక బిల్ల నువ్వు పెట్టుకున్నది ఎవరు చేసింది, బొట్టు పిల్ల బంగారం చేయని ఎవరు చేసింది, ఆ ఇంటి ముందు సైకిల్ ఎవరు చేసింది, ఇంట్లో ఫ్రిడ్జ్ ఎవరు చేసింది, చివరికి ఇడ్లీ పాత్ర కూడా ఎవరు చేసింది. కానీ నదులు సముద్రాలు గాలి నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు నీళ్లు మొక్కలు ప్రకృతి చెట్లు చేమ కుక్కలు నక్కలు జంతువులు గేదెలు ఆవులు ఎట్లా వచ్చాయి అట్లా వచ్చినాయి అంటే ఎంతటి దౌర్భాగ్యం, బుద్ధి లేని బుద్ధిహీనటువంటి పరిస్థితిలో ఉన్నావు ఒక మనిషి నువ్వు. యేసుక్రీస్తు నీ కోసం మరణ ఎవరు చచ్చిపోమన్నారండి నా కోసం, ఏంటి నాయన నీకు అంత అవివేకం, అంత అవివేకం ఆలోచన లేదు, కాలికేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలికేస్తారు. అందుకే దేవుడు అంటున్నా తెలుసా, ఇదిగో నాయన నువ్వు మూర్ఖుడిగా ఉన్నావు, నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు భర్తత్వం పెట్టావు, నువ్వు ఈ సమాజంలో అత్యంతటువంటి చండాలమైనటువంటి పరిస్థితులకు నువ్వు వచ్చావు కాబట్టి ఒకవేళ నీకు ఒప్పుకోవడానికి కూడా నీ దగ్గర సామర్థ్యం లేదా, నువ్వు పాపంలో ఉన్నావు నీకు ఒప్పుకోవడానికి కూడా ఓపిక లేదా, నీకు ఒప్పుకోవడానికి లోకాలు వేసి తండ్రి ఇదిగో నీ పాపి నేను వ్యభిచారం చేసిన అలాంటి చేసిన నీ దొంగలో నేను అన్ని ఆస్తులను నేను మోసగానని చెప్పుకోవడానికి నీకు ఓపిక లేదా, నీకు ఇష్టం లేదా, అయినా కూడా అండి ఆ మహా గొప్ప ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి. ఆ గొప్ప ప్రేమ ఏం చేసిందో చూద్దామండి ఒకసారి. ఆ గొప్ప ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, అపొస్తలుల కార్యములు 4:12 తొందరగా, అపొస్తలుల కార్యము 4:12 మరి ఎవరి వలన రక్షణ కలగడు, ఈ నామములనే మనము రక్షణ పొందవలనే గాని ఆకాశము క్రింద మనుషులు పడిన ఏ నామములో రక్షణ లేదు. ఇక్కడ ఏమంటున్నారు దేశ జాగ్రత్త వినాలి, నువ్వు ఒకవేళ ఒప్పుకునే పరిస్థితిలో లేకపోయినప్పుడు
నీ జీవితాన్ని మార్చుకునే పరిస్థితులు లేకపోయినప్పుడు పాపాన్ని అనుభవిస్తూ పాపంలో సుఖంగా మూలుగుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో రక్షణ ఒక నామములు కలుగుతుంది. ఆ నామములో రక్షణ, ఆయనలో మాత్రమే రక్షణ కలుగుతుంది. ఇంకా ఏ నామములో రక్షణ కలగదు ప్రపంచంలో. ఒక పాపిని పరిశుద్ధునిగా చేయాలంటే అది ఒకే ఒక్క నామము, యేసుక్రీస్తు నామము మాత్రమే. ఇంక ఏ నామము పనిచేయదు అని చెబుతున్నాడు నీకోసం. ఎందుకంటే పాపాన్ని ఒప్పుకోవట్లే, నువ్వు పాపాన్ని బాగా అనుభవిస్తున్నా, ఒళ్ళు కొవ్వు బట్టి పొగరు పట్టిపోయింది, నాకెవ్వరు అవసరం లేదు ప్రపంచంలో, నాకు నేనే రాజుని, నాకు నేనే కిందనని ఆ పాపంతో గర్వంతో ఉండిపోయావు. ఎనిమిది, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఈరోజు ఎంతమంది అయితే ఏ విశ్వాసం లేకుండా, ఏ ఒక ఆలోచన లేకుండా ఉన్నారో, ఒకవేళ ఆలోచన కలిగిన వారికి, కలగ లేని వారికి అందరికీ కూడా దేవుడు ఏమన్నాడు, ఇదిగో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప మిమ్మల్ని రక్షిస్తుంది. ఎవరు మిమ్మల్ని రక్షించేది? దేవుని యొక్క కృప. ఆ కృప ఏం చేస్తుందంటే ఇది మీ వల్ల కలిగింది కాదు. ఒకవేళ నువ్వు సిద్ధంగా లేకపోయినా ఆ కృప నిన్ను రక్షించాలి. ఆ కృప ద్వారానే నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఒకవేళ నీలో విశ్వాసం వస్తే అది నీ విశ్వాసం కాదు. ఒకవేళ నీ విశ్వాసంలో విశ్వాసం లేకపోయినా కూడా ఆయన కృప నిన్ను ఎప్పుడు కూడా అంటిపెట్టుకుంటుంది. తన కృప నీ మీద ఎప్పుడు కనపరుస్తున్నాడు. అందుకే ఏం చేశాడు తెలుసా దేవుడు? ఆ కృపతో నిన్ను ఆదుకోవాలి, ఆ కృపతో నిన్ను కాపాడాలి. ఆ కృప ఎంతో ఉచితముగా నీకు ఇస్తూ ఏం చేశాడు తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దానికంటే ముందు రోమీయులకు రాసిన పత్రిక 5:8 8:8 రోమీయులకు రాసిన పత్రిక. అయితే దేవుడు మరేలా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకాను పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చచ్చిపోయాడు. నీకు విశ్వాసం ఉన్నా లేకున్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్రీస్తు ఎంత గొప్ప ప్రేమ అండి. ఏమంటున్నాడు అక్కడ? మనం ఇంకాను బలహీనమై ఉండగా, ఎనిమిది కదా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెలపరిచిన ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చచ్చిపోయాడండి. ఒకవేళ నీకు ఇంకా అర్థం కావట్లేదా, నువ్వు పాపం ఒప్పుకోలేని స్థితిలో ఉన్నావా, పాపమును వదిలిపెట్టలేని స్థితిలో ఉన్నావా, గర్వాంధకమై హృదయము బండగా మారిపోయి ఒప్పుకోననే పరిస్థితిలో ఉన్నావా? దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఇంకా పాపములో ఉన్నా సరే దేవుడు నీ కొరకు పుణ్యం పెట్టాడు, దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. చాలా మంది ఏమంటారు తెలుసా? నేను పాపం చేస్తే ఏంటండి నీకు ప్రాబ్లము? యేసుక్రీస్తు ఎవరి కోసం చచ్చిపోయారండి? నాకోసం అవసరమా? నేను ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా తెలుసా? నేను ఈ సమాజంలో అనేక మందికి ఇదిగో గొప్ప గొప్ప కార్యాలు చేసి పెడుతున్నా, అన్నం మంచి పెడుతున్నా, అన్నం వండి పెడుతున్నా, బట్టలు పంపిణీ చేస్తున్నా, బ్లడ్ డొనేషన్ చేస్తున్నా. మా ఎంతమంది అయితే ఈ వరదలు వచ్చినప్పుడు ఎంతమంది అయితే ఇంకా ఈ కష్టకాలంలో ఉన్న వాళ్ళు బియ్యాలు మంచి పెడుతున్నా, కూరగాయలు మంచి పెడుతున్నా, నూనె పచ్చి పెడుతున్నా. పాపం చేస్తే ఏమైందండి? ఇప్పుడు నీ మంచి కార్యాలు చేయట్లేదా? నేను ఎంతో మంచి కార్యాలు చేస్తున్నానండి పొద్దున్న లేచి సాయంత్రం వరకు. ఎంతో మంది అనాథలు కూడా బట్టలు మంచి పెడుతున్నాము, పుస్తకాలు మంచి పెడుతున్నాము, చదువు ఇస్తున్నాం అంటారు.
పాపంలో ఉంటే ఏంటండి ఇప్పుడు ప్రాబ్లం? మంచి క్రియలు చేస్తున్నాం కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? మేమై నదుల స్నానం చేస్తాము, మునిగి తేలుతాము, ఇంకేదైనా చేసుకుంటాం, మంచి పనులు చేస్తున్నాం మేము. ఇంకా మీకేంటి ప్రాబ్లం? పాపం చేస్తే ఏమవుతుంది? ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? ఆయన అంటే నీ మంచి క్రియల వల్ల నీ పాపం క్షమాపణ అయిపోతుందా? ఈ మంచి క్రియల వల్ల నువ్వు నీతిమంతుడు అయిపోతావా? యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం ముగించుకుందాము. తీయండి త్వర త్వరగా. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము చదవమ్మా. మా నీతి క్రియలు నీవు మురికి గుడ్డల వలె ఆయను. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి గొప్ప కార్యాలను నువ్వు అనుకుంటున్నావేమో అది దేవుని ముందు నేను పవిత్రంగా చేయలేదు. పాపము చేస్తూ పాపంలో బ్రతుకుచు నా జీవితాన్ని నేను చక్క పెట్టుకుంటాను, నా జీవితంలో ఇంకా నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటే కుదరదు. నీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వంటి, అంటే నీ నీతి వల్ల నువ్వు రక్షణ పొందలేవు, నీ మంచి కార్యంలో నీకు రక్షణ పొందలేవు, నీకు అది చనిపోదు. నీకు ఒక వ్యక్తి రక్తం కావాలి, నీకు ఒక వ్యక్తి మరణం కావాలి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వచ్చినా రాకపోయినా దేవుడు నీ కొరకు ఎంత గొప్ప క్రియ చేశాడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 17వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 17వ అధ్యాయము 1-4. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. 3వ వచనం డైరెక్ట్ గా, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఒకసారి జాగ్రత్తగా విను, ఒకసారి అర్థం చేసుకో. నువ్వు వద్దుంటున్నావు, నీకు తెలియట్లే, నువ్వు ఏం చేయబోతున్నావో నీకు తెలియట్లే, నీకు హత్య చేసేటప్పుడు ఏం అర్థం కాదు, ఒకరిని కొట్టినప్పుడు, గుద్దినప్పుడు, తిట్టినప్పుడు నీకేం అర్థం కాదు, జైలుకి పోయి అక్కడ కూర్చున్నప్పుడు నీకు అర్థమవుతుంది. కోపంతో, ఆవేశంతో, గర్వంతో ఎన్నో పాపాలు చేస్తూ అనేక మంది ఈరోజు జైల్లో చిప్పుకొడి తింటూ అనుభవిస్తున్నారు. అయ్యో అమ్మో, ఎందుకు ఈ పని చేశాను, ఎందుకు నేను అక్రమం చేశాను అని వ్యభిచారం చేసి ఎంతో మందితో తిరిగిన తర్వాత STD సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, కొన్ని వింత వ్యాధులు వస్తున్నాయి. అమ్మో అనవసరంగా ఈ పాపంలో నేను ఉన్నానే, తాగి కడుపులోనటువంటి ప్రతి అవయవం ఖరాబైపోతుంది, కిడ్నీలు ఖరాబైపోతున్నాయి, ఊపిరితిత్తులు, లివర్ అన్ని ఖరాబైపోతున్నాయి. నీ ఆరోగ్యం బాగుండట్లే, నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. అంటే నువ్వు చేసే ప్రతి పాపం వలన ప్రతిఫలం ఏంటో తెలుసా? అనారోగ్యం. నీకు అర్థం కావట్లేదు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు క్రీస్తు అంటే, నువ్వు ఇంకా పాపంలో ఉన్నప్పుడు కూడా ఆయన నీ కొరకు రక్తాన్ని కార్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని. నువ్వు తిరిగి నువ్వు నీ అవయవాలను పోగొట్టుకోవద్దని. ఒక అబ్బాయి అండి, 24 సంవత్సరాల వయసులో 6 ఫీట్లు ఉంటాడు, దాదాపు 95 కిలోలు ఉంటాడు. ఎవర్రా అన్నది నా శరీరం, నా బాడీకి ఏమన్నా అవుతుందని. ఆమె కింగ్. నాకేం కాదు, ఎంత తాగినా నాది గట్టి బాడీ, నాకేం కాదు, నాది సూపర్ రాక్ బాడీ, అర్నాల్డ్ బాడీ, బాడీ బిల్డర్ నేను, నాకేం కాదు అనుకుంటారు. అనుకున్నారు తాగాడు పొద్దున్న లేస్తే నాకైతే తాగడమే. పెళ్లి చేసుకున్నాడు, ఒక చిన్న కూతురు పుట్టిన 3 సంవత్సరాలు కూడా కాకముందే జాండీస్ వ్యాధి వచ్చి లోపల లివర్ ఖరాబ్ అయిపోయి
చచ్చిపోయాడండి. ఎవరు దిక్కు నీ భార్యకి, ఎవరు దిక్కు నీ కూతురికి? ఈరోజు శరీర ఆశలను చంపుకోకుండా శరీరంలో పుట్టినటువంటి ప్రతి కామ క్రోధ ఆశలకు అలవాటు పడిపోయి శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు. నువ్వు చేసినటువంటి ప్రతి పాపం వల్ల నష్టపోయేది తెలుసా? నువ్వు, నీ కుటుంబము, నీ భార్య, నీ భర్త, నీ తల్లి, నీ తండ్రి. నువ్వేమో విర్రవీగిపోతున్నావు, నాకేం కాదు, నా ఇష్టం. కానీ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడండి, ఎంత ప్రేమించి ఎంతగా ఆయన రోదన చెంది తన ప్రాణాన్ని సిలువలో రక్తం కారుతున్నప్పుడు, అతన్ని ముళ్ళ కిరీటం పెట్టి హింస పెడుతున్నప్పుడు, ఆకలి అవుతుంటే ఆహారం కావాలి, వాటర్ కావాలనుకున్నప్పుడు, వాటర్ నీరు నీరైనా ఇవ్వండి, నీరైనా ఇవ్వండి అన్నప్పుడు చేదు చిరకనిచ్చారు, చేదు వాటర్ ఇచ్చారు. వాళ్ళు గుద్దారు, తిట్టారు, అవమానించారు. ఎన్ని అవమానాలు పొందారు తెలుసా దేవుడు నీకోసం? ఇంకా నువ్వు పాపంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, నీ పాపపు క్రియలు చేస్తున్నప్పుడు దేవుడు నీ కొరకు మరణించాడు, దేవుడు నీ కొరకు రక్తాన్ని కార్చాడు. ఇకనైనా లే, ఇకనైనా నిలబడు, ఇకనైనా అర్థం చేసుకో. మూర్ఖంగా మాట్లాడద్దు, మూర్ఖంగా ఆలోచించొద్దు. ఇది నా శరీరం, ఇది గట్టి శరీరం, ఇది ఏది, దీనికి ఏం కాదనుకుంటావేమో. లేదు లేదు, ఈ శరీరానికి వయసు అయిపోతా ఉంటుంది, చేదు వస్తువు తిన్నప్పుడు ఇది ఇష్టపడదు, ఆల్కహాల్ మందు తాగినప్పుడు, సార్ తాగినప్పుడు ఈ శరీరం జీర్ణించుకోలేదు, నశించిపోతుంది. పాపపు క్రియలు చేసినప్పుడు ఈ శరీరం తట్టుకోలేదు. ఎందుకు తెలుసా? ఈ శరీరం నీ వల్ల వచ్చింది కాదు, నీ తల్లి దగ్గర వచ్చింది కాదు, నీ తండ్రి చేసింది కాదు, ఏ గవర్నమెంట్ ఏ సుప్రీం ఎవరు వచ్చింది కాదు, ఇది దేవుడు చేసింది. కాబట్టి దేవుడు ఏది తినాలి, ఏది తినద్దు, ఏది మంచిది, ఏది కాదు అని నీ మీద ప్రేమతో చెబుతున్నాడండి. శరీర కార్యాలు వద్దు నాయన, మరి నాయన వినండి, అర్థం చేసుకోండి. మీరు చేస్తున్న పాపాలకు తట్టుకోలేక చూడలేక ఎంతో ప్రియంగా ప్రేమించిన తన కుమారుణ్ణి నీ కొరకు పంపించి నీ కళ్ళ ముందే ఆయన్ని కొట్టి తిట్టి బాధించి అయినప్పటికీ కూడా రక్తాన్ని కార్చాడని, రక్తాన్ని కార్చి నీ కొరకు ప్రాణం పెట్టి నీ మంచి కొరకు, నీ సుఖం కొరకు, నీ భవిష్యత్తు కొరకు నువ్వు నిలబడాలని, నువ్వు రక్షించబడాలని, నీ జీవితంలో నువ్వు ఇచ్చి నువ్వు పచ్చత పడకూడదని, నీ తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకొని సమాజంలో తిరగాలని. ఎందుకంటే ఈరోజు వ్యభిచారం చేసిన, కోపంగా అనేకమైనటువంటి దౌర్భాగ్యాలకు పాల్పడిన, కొట్లాటలు చేసిన, మోసం చేసిన, అన్యాయం చేసిన, లంచం తీసుకున్న, తాగిన, తిరిగిన, చండాలమైనటువంటి పనులు చేసిన ఆ నష్టం ఎవరికో కాదు, మనకే. అందుకనే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇష్టపడినా ఇష్టపడకపోయినా, వద్దన్నా కావాలన్నా, దేవుడే లేదన్నా, క్రీస్తుని అసహించుకున్నా కూడా ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు, ఇంకా నిన్ను కావాలనుకుంటున్నాడు దేవుడు. ఎవరండి ఇన్నిసార్లు తిట్టినా కొట్టినా నీ వెనకాల వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది? మీ అమ్మ చెబుతుందా? మీ నాన్న చెబుతాడా? నీ భార్య చెబుతుందా? నీ భర్త చెబుతాడా? నీ స్నేహితుడు చెబుతాడా? ఇలాగా వద్దునైనా, విను నా మాట, విను. నీ కొరకు ఇదిగో ముళ్ళ కిరీటం పెట్టుకున్నా, నీ కొరకు నన్ను గుద్దినా కూడా నేను ఓడ్చుకున్నా, నీ కొరకు అన్ని అవమానంగా నా మీద మాట్లాడినా నేను ఓడ్చుకున్నాను, నీ కొరకు సిలువ మోసాను, నీ కొరకు రక్తాన్ని కరిచాను. ఇదిగో నువ్వు పరిశుద్ధుడు అయిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నువ్వు మంచివాడు అయిపోతావు, నువ్వు మంచివాడు అయిపోతావు, నువ్వు మంచి భార్యగా, భర్తగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి బిడ్డగా నువ్వు ఉంటావు. వద్దు ఈ పాపం వద్దు అని దేవుడు ఇంకా నీ తలుపు తడుతున్నాడు, నీ డోర్లో, నీ డోర్ దగ్గర నిలబడి కొడుతున్నాడు. యాక్సెప్ట్ చేయి, అర్థం చేసుకో, ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి యేసుక్రీస్తు గురించి తెలుసుకో, ఒకే ఒక్కసారి తెలుసుకో. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ దేవుడు మాత్రమే ప్రపంచంలో నిన్ను ప్రేమించేది, నిన్ను కావాలనుకునేది, నేను అత్తుకునేదండి. ఇంకెవ్వరు అత్తుకోరు, నిన్నెవరు అంతగా ప్రేమించరు. నువ్వు ఆయన ముఖం మీద ఊంచినప్పుడు కూడా ఆయన నిన్ను కావాలనుకున్నాడండి. ఎంత గొప్ప ప్రేమ అండి అది. అందుకే ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి ఒక మాట అన్నాడండి. ముగించుకుందాం. ఆ గొప్ప మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 14:6
పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం. యేసు, నీనే మార్గము, నీనే సత్యము, నీనే జీవము. నా ద్వారానే తప్ప ఎవరు పరలోకానికి రాలేని మీరు అనుకుంటున్నారేమో. ఎంతో మంది అన్యాయంగా మిమ్మల్ని నడిపించుకొని పోయి అక్రమంలో దారిలో వదిలేస్తున్నారు. నీకు జాబ్ కావాలా రా, రాజమండ్రి పోదాం, కాకినాడ పోదాం, వైజాగ్ పోదాం, హైదరాబాద్ పోదాం, బెంగళూరు పోదాం అని రా, నీకు జాబ్ ఇప్పిస్తాను. ఎంతో మంది యవ్వనస్తులను యవ్వన బిడ్డలను తీసుకొని పోయి అక్కడ విచార గృహాల్లో వదులుతున్నారు. దుబారీలు తీసుకొని పోయి యవ్వనస్తులను అక్కడ ఒక కూలి పని వాడి కంటే హీనమైనటువంటి పనులు ఇప్పిస్తున్నారు. నీకు మార్గం చూపిస్తానని నీకు అన్యాయం చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇదిగో నా మార్గము నీతి మార్గము, నా మార్గము ఎంతో సమానమైనది, నా మార్గంలో నీతి న్యాయ ధర్మములు ఉన్నాయి. ఇంకా ఎవరు ఎటువంటి మాటలు చెప్పినా నమ్మద్దు. నేనే మార్గం, నా మార్గంలో నడిచిన వాడు నీతిమంతుడుగా ధైర్యంగా నడుస్తాడు. చీకటిలో సింహంలాగా, సింహం యూదా సింహం అండి, ఎందుకంటే అది ఏ తప్పు చేయలేదు. అది ఎవరు తెలుసా? ప్రభు అయిన క్రీస్తు. ఎటువంటి సామ్రాజ్యాలకు, ఎటువంటి న్యాయస్థానాలకు, ఎటువంటి ధర్మాలకు, ఎటువంటి గవర్నమెంట్ కూడా వంగలేదు. ఎందుకు తెలుసా? అది నీతిది, అది ధర్మమైనది. ఆ క్రీస్తు ఎటువంటి అన్యాయానికి, అక్రమానికి తలదించలేదు, ఎటువంటి పాపానికి తలదించలేదు. అందుకే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇదిగో నువ్వు నన్ను నమ్మితే, నా మార్గంలో నడిస్తే నువ్వు కూడా సింహం, సింహములాగా నడుస్తావు. ఈ మార్గము నా మార్గము ఒకటి. ఆ మార్గములో అపవిత్రత, దుర్నీతి, శరీర కార్యక్రమములు, వ్యభిచారములు, లంచగొడితనములు, లేకపోతే ఇంకా ఏ కామపు క్రోధపు అవకాశాలే ఉండవు. నా మార్గం అటువంటి పవిత్రమైనటువంటి మార్గం. అందుకే అన్నాడు, ఎవరైనా పరలోక రాజ్యం రావాలంటే, ఎవరైనా స్వర్గానికి రావాలంటే నువ్వు చేసుకున్న నీతి క్రియలలో కాదు, అవి మురికి గుడ్డ లాంటివి. నువ్వు చేసే గొప్ప కార్యంలో వాళ్ళ కాదు, కేవలము నా కృప, నా కృప, నా ప్రేమ నిన్ను కాపాడుతుంది అన్నాడు అండి దేవుడు. ఈరోజు మన కాళ్ళు ఎగిరేసి విన్నవికొచ్చు, నేను మనగాన్ని, నాకు నాకు ఎదురు లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ తగ్గించుకోవాలి మనం, ఆయన మాటలకు లోపడాలి. ఆయన ఎవరనుకుంటున్నారు? పాపం ఎదుగని దేవుడు అండి. అంత మాత్రమే కాదు, ఆ పాపం లేని ఆ మంచి హృదయము, ఆ మంచి ప్రేమ, దయగల నీతి కలిగినటువంటి ప్రేమ తత్వమైనటువంటి ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి ఇదిగో నేనే మార్గం. నెక్స్ట్ ఏమన్నాడు? నేనే సత్యం. సత్యం అని ఎంతో మంది ఈ రోజుల్లో ఇదిగో సత్యం, ఇదిగో సత్యం, ఇదిగో సత్యం, ఇదిగో సత్యం అని అనేక మంది చెబుతున్నారు. కానీ ఇంత గర్వంగా, ఇంత గంభీరంగా, ఇంత పక్కాగా, ఇంత 100% గా నేను సత్యాన్ని అని బోధించిన ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు తెలుసా? నేను సత్యము, నేనే మార్గము. అంత మాత్రమే కాదు, నేనే జీవము. ఈ ప్రపంచంలో ఏ మూలకమైన, ఏ ఆసియా, ఆఫ్రికా, అంటార్క్టికా, అమెరికా, చైనా, జపాన్, చైనా, ఎక్కడికి పోయినా సరే నేనే సత్యం. నీకు జీవం కావాలి, నీ బ్రతుకు నట్టట మునిగిపోయద్దు, నీ బ్రతుకు ఆగం కావద్దు అంటే ఇదిగో నేనే జీవం. నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవితం కలవాడు. నీకు జీవం ఇవ్వాలన్నా, నీకు మార్గం చూపాలన్నా, నీకు సత్యం చూపాలన్నా ఏం తెలుసా? నేనే. ఆ నేనే అన్న ధైర్యము, ఆ నేనే అన్నటువంటి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? పరలోక రాజ్యం నుంచి వచ్చి అపవిత్రుడైన నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తం కలిచి, నీ కొరకు తిరిగి లేచి ఇదిగో స్వర్గం అనేది ఉంది. ఆ స్వర్గానికి నువ్వు రావాలంటే ఇదిగో నీ పాపములను నువ్వు ఒప్పుకో, ఒప్పుకొని చేతగా నీకు అయినా సరే నా కృప ద్వారా, ఉచితంగా నా కృప ద్వారా నిన్ను నేను రక్షిస్తున్నాను. నీ కొరకు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ జీవితం ఖరాబ్ అవ్వద్దు, నీ జీవితం హాస్పిటల్ ఖరాబ్ కావద్దు, నీ కిడ్నీ ఖరాబ్ కావద్దు, నీ లివర్ ఖరాబ్ కావద్దు, నీ యొక్క గుండె ఖరాబ్ కావద్దని నీ కొరకు నా ప్రాణం అడ్డుపెట్టా. నీ రక్తము హాస్పిటల్లో కారిపోకుండా నా రక్తాన్ని పెట్టాను.
ఇక్కడి నుంచి నువ్వు పవిత్రాలుగా బ్రతకాలి, ఇక్కడి నుంచి నువ్వు పవిత్రుడిగా బ్రతకాలి, ఇక్కడి నుంచి నీ జీవితాన్ని కట్టుకోవాలి. నిన్ను చూసినప్పుడు ఇదో పువ్వు, ఇతను నా బలా నమ్మకమైనటువంటి మంచి సోదరుడు సోదరి. అతన్ని చూసినప్పుడు పరిమళ వాసన వెదజల్లుతుంది. ఎందుకు తెలుసా? అతనిలో క్రీస్తు నాడు, ఆమెలో క్రీస్తు ఉంది, అతను పరిశుద్ధుడు, ఆమె పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అనే సాక్ష్యం కావాలి. ఇక్కడ నుంచి వేసిన తప్పటి అడుగులు, ఇక్కడి నుంచి వేసినటువంటి ఈ వ్యభిచారపు అడుగులు, ఇక్కడి నుంచి ఈ త్రాగుబోతు అడుగులు, ఇక్కడి నుంచి ఇదిగో మొండుతనము, దొంగతనము, ఎటువంటి చెడు ప్రక్రియ చేసినటువంటి అడుగులైనా సరే మంచి మార్గంలో నడవాలి. అందుకే అన్నాడండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరు కూడా స్వర్గానికి అర్హుడు కాదు. మీరు చేయాల్సిందంతా ఒకటే ఒకటి ఏం తెలుసా? క్రీస్తుని నమ్మడమే. ఎందుకంటే క్రీస్తు నమ్మిన వాడు మోసపోడు. ఈరోజు అమ్మని నమ్మి, తండ్రిని నమ్మి, భక్తుని నమ్మి, భార్యని నమ్మి నట్టేట మునిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నట్టేట మునిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నట్టేట, నా భార్య నన్ను మోసం చేసింది, నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు, నా భక్తే నన్ను మోసం చేసింది, మా అమ్మే నన్ను మోసం చేసింది, మా నాన్నే నన్ను మోసం చేశాడు, నా జీవితాన్ని పాడు చేశాడు అని అనుకోవచ్చులే. కానీ దేవుడేమంటున్నాడు తెలుసా, నేను నిన్ను మోసం చేయను, నేను నీకు ద్రోహం చేయను, నీ రహస్యాన్ని నేనైతే చెప్పను, అంతేకాదు నీకు జీవాన్ని నేను ఇస్తాను, నీకు మార్గాన్ని నేను చెబుతాను, నీకు సత్యాన్ని నేను ప్రకటిస్తాను. ఎవరు లోకంలో సత్యాన్ని నీకు చెప్పడు, బుద్ధి మాటలు చెప్పడు, పాపం చేయతాన్ని ఏమో చెప్పరండి. మేలుకోరే వారు తా పాపం చేయతాన్ని చెబుతారు. నీ పాపాన్ని ప్రేరేపించే ప్రతి ఒక్కడు కూడా నీ యొక్క అంత చూసేవాడే తప్ప నిన్ను ప్రేమించేవారు కాదు. వాడు అందంగా ఉన్నాడు, వాణి వెనకాల వెళ్ళు, ఈ ఆమె అందంగా ఉంది, దీని వెనకాల వెళ్ళు అని చెప్పేవాడు నీ జీవితాన్ని నరకంలో పడేసేవాడండి. నిజమైన స్నేహితుడు ఎవరు తెలుసా? క్రైస్ట్, గాడ్. ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన ప్రేమకు అంతు లేదండి. అంత గొప్ప ప్రేమ నిన్ను తాకినప్పుడు, అంత గొప్ప ప్రేమ నీ దగ్గరకు వచ్చినప్పుడు, అంత గొప్ప ప్రేమ నిన్ను కావాలనుకున్నప్పుడు ఎందుకు త్రోసివేస్తున్నావు? ఎందుకు వద్దనుకుంటున్నావు? అంతటి నిష్కలంకమైన ప్రేమ ఎక్కడ నమకు దొరుకుతుందా? ఆ ప్రేమ నీ జీవితాన్ని నిలబెట్టాలనుకుంటుంది, ఆ ప్రేమ నిన్ను కాపాడాలనుకుంటుంది, ఆ ప్రేమని నీ జీవితాన్ని కట్టాలని చూస్తుంది. నేను అధికంగా ఒక్క ప్రేమే, ఇంకొక ప్రేమించారు. ఆ ప్రేమ ఎంతో గొప్పది. ఆయన చేయి విడువ ప్రార్థన చేసుకున్నా కాదు. ముందర మాదేమా, మీకు వందనములైనా, మీకు స్తోత్రమునైనా. గడిచిన 2 దినాల్లో ప్రభువా నీ ప్రేమను కనపరిచి, నీ ప్రేమను మా మీద చూపించి తండ్రి, ఇదిగో అన్యాశ్రము, అక్రమస్తులము, దౌర్భాగ్యమును, పాపమును అంటిపెట్టుకుని జీవిస్తున్న మా జీవితాలకు వెలుగై చీకటిని త్రోలివేసి, చీకటిని త్రోసివేసి ఇదిగో వెలుగు మార్గం, వెలుగులో నిలబడాలి, వెలుగులో పరిగెత్తాలి, తల ఎత్తుకొని ప్రతి ఒక్కరు పాపము చేయకుండా నీతిపరునిగా, నిజాయితీగా ఇదిగో అక్రమము చేయకుండా నడిచే మార్గాన్ని చూపిన దేవా మీకు స్తోత్రం. అని ఆయన నీ ప్రేమ ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. ఎంతమంది అయితే ఇదిగో తమ పాపములను ఇప్పుడు ఒప్పుకుంటున్నారు, తమ జీవితాన్ని మీకు అర్పిస్తున్నారు, తమ జీవితాలలో ఇక్కడి నుంచి పాపం ఏయకూడదు, సత్యమే, మార్గమే, జీవమే ఏయాలి, అది క్రీస్తు మార్గమే ఉండాలనే ఎంతమంది అయితే ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నారు తండ్రి, వారందరికీ పరిశుద్ధాత్మను మెండుగా దయచేయండి. ఈ ఊరిని, ఈ పేటని, ఈ సంఘాన్ని, సంఘ కాపరిని, ఈ యొక్క
సువార్త పరిచయంలో ఉన్నటువంటి ప్రతి యవనస్తుని ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి. వారికి కావలసినటువంటి బలమును శక్తిని జ్ఞానమును దయచేయండి. ప్రాముఖ్యముగా ఇదిగో మా జీవితంలో క్రీస్తు కనబడాలి. దేశధారణ నటన మా జీవితంలో వద్దు. మా జీవితంలో పాపం వద్దు. ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము మరణము మరణము. మాకు కావాల్సింది జీవము జీవము జీవము. ఆ జీవాన్ని ఇచ్చేది ప్రభువైన యేసు క్రీస్తు కనుక మేము మా జీవితాలని అర్పిస్తున్నాము తండ్రి. క్రీస్తుకే మా జీవితాలు అర్పిస్తున్నాము. మా జీవితాలు ఇక్కడి నుంచి పాపం వేయకూడదు. అది సత్యమే కాదు. ఆ సత్యమే ప్రభువైన క్రీస్తు. ఈ యొక్క జీవితాలు మండుతూ వెలుగులో నడుస్తూ అనేక మందికి మార్గదర్శకులుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఈరోజు నిన్న మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం అయినా. పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికి ఉంచినందుకు మీకు స్తోత్రం అయినా. ఇంకా నిశ్చితమైతే బ్రతుకున్నంత వరకు తండ్రి మేము నీతి మందులుగా పరిశుద్ధులుగా దుర్నీతి లేకుండా మా జీవితాలు చక్కబెట్టుకోవడానికి సహాయం చేసి ఇప్పుడు ఎల్లప్పుడూ మాకు ముందు మాకు వెనక మా పైన మీరే ఉంటూ మమ్మల్ని నడిపిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రతిమాని వేడుకొనుచు నామ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు అండి. ప్రియమైన వారలారా, చక్కని వర్తమానంతో మరి పాపలోకంలో ఉన్న మన అందరి కోసం యేసుక్రీస్తు వారు చేసిన ప్రాణత్యాగానికి చేస్తే సహోదరి మనకి మన జీవితాన్ని బలపరిచారని మరి విశాఖ అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక ప్రత్యేకమైన వీడియో పాట చూసి తర్వాత రెండో వర్తమానం లేదు క్షమించాలి. ఒక పాట చూసిన తర్వాత తీసుకుని ప్రతి ఒక్కరు గమనించండి. ఫోన్ చేసి ఎన్నో రిజ్యూ కోరుతున్నాను. చూస్తూ కానీ పాడు చూస్తూ కానీ